ఉన్న కూర్చోడం అది. లేడీస్ ఉంటే లేదు టెక్నాల్ వస్తాం మనం కూడా చేయాలి కదా. అదే ఇప్పుడు అదే చెప్తున్నారండి మా ఓళ్ళు వీళ్ళకి ఎంత వచ్చాను వస్తే డబ్బులు కట్టాలంటున్నారు. ఏంటంటే ఏం అక్కర్లేదు నిండా అనేది మళ్ళీ వస్తారని ఏం డబ్బులు కట్టాలి కట్టింది ఏమో మనం ఈ రంగులు వేసారండి అన్ని మనం కట్టిన మంచి రంగులు వేసాం కళ్ళు మిరుగుట్లు కలిపేస్తారు మీకు అదృష్టవంతులు మీరు బయట వేసాడు లోపల మనం చేస్తాం మీరు కూడా కలిసి పోరాడాలి. మా ప్లానింగ్ ఏంటనుకున్నారు అవన్నీ అంగన్వాడీ స్కూల్స్ హాస్పిటల్స్ రైతు బజార్ బ్యాంకులు లోన్లు ఖాళీ స్థలాలన్నీ ఎందుకున్నారు అట్లకే అవన్నీ కూడా మా ప్లాన్ లో ఉన్నాయి. కాకపోతే మనం ఉంటే బయటకన్నా అయిపోయింది వీళ్ళు వచ్చారు కాబట్టి అవ్వు మళ్ళీ మనం వచ్చేగా చేయాలి ఇంకే వల్ల ఆ వాటర్ ట్యాంక్ పోరాడుకుంటే 4 సంవత్సరాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఎల్లుండి నాకు చెప్పాలన్న అందుకని ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ రాయండి. ఈరోజు మళ్ళీ బ్యాంకు లో పంపిస్తా ఉన్నారు బ్యాంకు దగ్గర తగ్గ పెట్టారు కదా ఇప్పుడు బ్యాంకు పెట్టారు కదా పట్టం దగ్గర లేదు కదా బ్యాంకు దగ్గర ఉంది ఎప్పుడు కట్టకపోతే అది పడేస్తాను అదే ఫైట్ చేస్తాను అది ముస్లిం ఇస్తా ఉంటారు ముస్లిం గానే ఇవ్వాలి మాతో కలుసుకుని పోరాడితే రెండు న్యాయం జరుగుతుంది సాయిబాబా కూడా దగ్గర నైట్ లైట్లు లేదు ప్లేస్ పెట్టమని చెప్పాం ఇంకా ఒకటి కూడా చేసుకున్నారంటే మన టైంలో ఒక రోజులు అయ్యింది వీళ్ళకి 4 రోజులు పడుతుంది మన టైంలో 4 రోజులు అయ్యింది వీళ్ళకి 1 సంవత్సరం పడుతుంది అంతే బాగున్నారా మీరుంటే మేము బాగా ఉంటామండి. బాగున్నాయి కలర్స్ బాగున్నాయి కలర్స్ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు దగ్గరికి వస్తే ఎంతో ఆనందం సంతోషం ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఈరోజు డిసెంబర్ 3వ తేదీ ముహూర్తం బాగుండటంతో అందరూ కూడా గృహప్రవేశాలు చేసుకుంటూ ఎంతో ఆనందంతో మీ దయతో ఈరోజు మేము సొంత ఇంట్లోకి అడుగు పెడుతున్నామనే ఆనందం మా ఆడపడుచుల కళ్ళల్లో చూసాం. అయితే కొంత బాధ ఆవేదన కూడా ఈరోజు ఇంత ఆనందంగా వీళ్ళు ఇళ్ళలో అడుగు పెడుతూ ఉన్నారు రేపు వీళ్ళని బ్యాంకులు లోన్లు కట్టాలన్నప్పుడు మళ్లీ వీళ్ళకి ఎంతో ఇబ్బంది కష్టం అందుకే మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా ఆ రోజు ఏదైతే ఉచితంగా ఇస్తామన్నారో అట్లానే ఉచితంగానే ఇవ్వాలి తప్ప బ్యాంకులకు తాకట్టు పెట్టద్దని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.